థ్రిల్లింగ్ ఫిలిమ్స్లో ఇప్పుడు వస్తున్న సినిమాల్లో చాలా బాగుంది. తక్కువ లొకేషన్స్లో చాలా బాగా చూపించారు. డిఓపి ఎవరో తెలియదు కానీ దీని అమ్మ మీర్జాపూర్ రేంజ్లో డిజైన్ చేశాడు. మొత్తం నైట్ ఎఫెక్టే. నైట్లో మొత్తం తను చాలా బాగా డిజైన్ చేశాడు. డిఓపి ఎవరో తెలియదు కానీ ఆయనే మెయిన్ హీరో. సప్తగిరి గురించి నేను స్పెషల్గా చెప్పనవసరం లేదు. ఆయన కామెడీ టైమింగ్, హీరోయిన్ కెమిస్ట్రీ, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్షన్ రఘు కుంచె గారు బాగా చేసిండు. సినిమా మాత్రం ట్విస్ట్ నెక్స్ట్ 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 ఏం జరుగుతుంది అంతే కానీ కొత్త కొత్త సప్తగిరి గారు అనిపిస్తారు మనకి. కామెడీ పండించారు సప్తగిరి. గల్లీలో అమ్ముతారు పటాని, వచ్చింది గూడు పుటాని. మస్తు ఉంది లడ్డు. తిరుపతి లడ్డు ఎంత బాగుంటుందో సినిమా కూడా అంత బాగుంది. నిజం చెప్తున్నా, హైలైట్ ఉంది సినిమా గూడు పుటాని. మాకి గిరిగిరి చూడండి, 90 ml హీరోయిన్ మాకు నడుము ఏదో చెప్పిస్తా నిజంగా. నాకు నిజంగా చెప్తున్నా, హీరోయిన్ నడుము చాలా నచ్చింది. సినిమా క్లైమాక్స్ మాత్రం ఇష్టం మామూలు. చాలా వదిలేసారు, అరే మస్తు అయిపోయింది. నిజంగా చెప్తున్నా, సినిమా చాలా అంటే చాలా బాగుంది. పొలాలకి పొలాలకి కడతారు కంచా. ఈ సినిమాలో ఉన్నాడు రఘు కుంచా, కట్టాడు తెల్ల పంచా. బాగుందన్న. అంటే ఇది దీనికి గూడు గుట్టాని కాదు టైటిల్. లాక్డౌన్ టైంలో దొంగగా మారిన సప్తగిరి అన్న టైటిల్ ఇది వేసుకోండి. సూపర్ మిక్, ఇక రేటింగ్ అదిరిపోతుంది. ఇక భయ్యా నాకు సప్తగిరి ఎల్ఎల్బి తర్వాత నాకు మళ్ళీ సప్తగిరి గారి సినిమా ఇది నచ్చింది. చాలా బాగుంది, సబ్జెక్ట్ చాలా బాగుంది, ఎస్పెషల్ ఫోటోగ్రఫీ సూపర్గా ఉంది. వాళ్ళు ఎంచుకునే లైన్ చాలా బాగుంది. చాలామంది కమెడియన్లకి, అంటే చాలామంది కమెడియన్లు హీరోలు అయ్యాక ఫైట్లు సాంగ్స్, అంటే వాళ్ళు కమెడియన్లను మర్చిపోయి సినిమాలు చేస్తుంటారు. కమెడియన్లు సినిమాలకు హీరోలుగా వచ్చేటప్పటికి వాళ్ళు కమెడియన్ల సంగతిని మర్చిపోయి సబ్జెక్టులు ఎంచుకొని ఓ రామ్ చరణ్ గారి లాగో జూనియర్ ఎన్టీఆర్ లాగో కొట్టేద్దాం, డ్యాన్స్ వేసేద్దాం అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ నాకు సప్తగిరి ఎల్ఎల్బి సినిమా చూసిన తర్వాత చాలా మంచి స్టోరీ ఎంచుకున్నాడు అనిపించింది. మళ్ళీ ఈరోజు గూడుపుట అనే సినిమా చూసేటప్పుడు కమెడియన్లు, ఎస్పెషల్లీ కమెడియన్లు హీరోలుగా అయితే మాత్రం సప్తగిరి గారి లాగా ఎంచుకోండి సబ్జెక్టు. సప్తగిరి యాక్టింగ్ అయితే అసలు వన్ మ్యాన్ షో. చాలా అసలు ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సస్పెన్స్ ఏంటి, అండ్ హీరోయిన్ అయితే చాలా చాలా బాగుంది. మూవీ హీరోయిన్ ప్లస్ పాయింట్ మూవీకి. సో అంత బెస్ట్ మూవీ బ్రో సప్తగిరి కెరియర్లో. మంచి హిట్ ఇచ్చాడు, క్రిస్మస్కి మంచి గిఫ్ట్ ఇచ్చాడు అనుకోవచ్చు. ఇప్పుడే చూడడం జరిగింది గూడుపుట అని. నిజంగా మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో చాలా మంచిగా తీశారు. చిన్న హీరో కదా, చిన్నగా ఉంటుంది అనుకున్నాను, కానీ సూపర్గా తీశారు ప్రొడ్యూసర్లు కూడా. సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంది. ట్విస్ట్ అయితే ట్విస్ట్లు వర్చు, ట్విస్ట్లో తుఫాన్ రప్పించాడు కొత్త డైరెక్టర్. అంత అనుకోలేదు కానీ వచ్చాము చూసాము, ఫుల్ ఎంటర్టైన్ అయ్యాము. ఏం టాలింగ్ దాస్? సూపర్ టాలింగ్, సూపర్ సూపర్ సినిమా. ఓకే ఓకే, అందరికీ నచ్చింది బ్రో. బిర్యానీలో ఉండదు బటానీ. సినిమా పేరు గూడు పుట్టాని, గూడు పుట్టాని. గోదావరిలో పండించేది వరి, వచ్చాడు సప్తగిరి. కాపీ కొట్టాడు నా డైలాగుడు. రే రే, ఆ డైలాగ్ క్యారెక్టర్ అడ్రస్ మనో. ఓకే గైస్, సినిమా అయితే చాలా బాగుంది. క్రిస్మస్ కి ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాల్సిన సినిమా. నేను చెప్తున్న నమ్మకంగా ఇన్ని సినిమాలు చూశాను, నిజంగా నాకు మంచిగా నచ్చింది. సెకండ్ హాఫ్ మాత్రం మిస్ అవ్వద్దు. సెకండ్ హాఫ్ లో ఇన్ని ట్విస్ట్లు ఉన్నాయి, ఇన్ని ట్విస్ట్లు ఉన్నాయి. సూపర్ ఇచ్చేసాడు భయ్య. సినిమాలో ఏం క్యారెక్టర్ ఇచ్చారో మీరు మరొక విజయ్ సేతుపతిని చూస్తారు ఖచ్చితంగా. ఫ్యాంటాస్టిక్, బాగా నచ్చింది. ఒకే సెట్ ఒకే ఫ్యాన్ చేయిస్తారు సప్తగిరికి. చేస్తారు నువ్వు నచ్చింది అన్నావు, మరి హీరో గారికి ఎందుకు ఒక డ్రెస్ ఇచ్చారు? ఒకటి కాదండి, ఆయన ఏం వేసుకున్నా మీరు చూడండి. ఇగో మైక్స్ లో పెట్టని చెప్తాను, అందరికి ఒకటే చెప్తాను. ప్రపంచంలో ఇగో 10 సినిమాలు తీయడం గొప్ప కాదు, 10 మందిలో ఏం బతికడం చెప్పుకుంటారు కదా, అది సినిమా. ఒక్కొక్కడు డైరెక్టర్ కానీ ఫస్ట్ సినిమా లేదు, ఇచ్చి పడేశాడు పైనుంచి కింద దాకా. వేలియేషన్స్, ఎవల్యూషన్స్, ఆ స్టోరీ రైటింగ్, ఆ స్క్రిప్ట్ రైటింగ్, హీరోయిన్తో సహా పిచ్చెక్కిస్తారు భయ్య. చాలా బాగుంది సినిమా మొత్తం. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్,
అందరూ చూడండి, గుర్తుపెట్టుకోండి, మన చెప్తాను కదా మన హైదరాబాద్ మూడు పుట్టాని ఈ సినిమాలో ఉన్నది. గూడి పుట్టాని గూడి కుట్టాని అన్ని పుట్టాలని కలిపి అందంగా తీశాడు భయ్య. సినిమా అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్, సూపర్, చూడండి. నచ్చింది, సాంగ్స్ బాగున్నాయి అన్న. వాళ్ళ కలర్దలు ఫేక్ ఇది తెలుసు కదా. ఎందుకున్నారా దొంగతనం చేయకురా. కానీ బాగుంది అన్న సినిమా, క్లైమాక్స్ బాగుంది, అంతా బాగుంది. హీరోయిన్ అన్న ఇచ్చి పడేసిండు. మామూలుగా అసలు అరే హీరో టచ్ చేసింది అన్న తోపు మమ్మల్ని ఉండదు అన్న. హెయిర్ స్టైల్ ఎంత చాలే, సూపర్ సూపర్ అన్న, సూపర్ అన్న. అంటే సినిమా మామూలుగా లేదు బ్రో. అన్న యాక్టింగ్ అయితే స్టార్టింగ్ పిల్లిలాగా ఉంటాడు, తర్వాత పులి పెద్ద పులి లెక్క అవుతాడు. మామూలుగా కాడు పెద్ద పులి, ఏం డిస్ట్రెస్ అన్న క్లైమాక్స్కి. అన్న 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 యాక్టింగ్ అన్నిటికంటే ఇది బెస్ట్. పిచ్చ పిచ్చ పిచ్చి లేచిపోయింది అన్న యాక్టింగ్ అయితే చూసినాను. మా ఏం డిస్ట్రెస్ అన్న అది అన్న 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 అట్లా చేయక నా ఫ్యాన్స్ ఏం కావాలన్న. అరే మామూలుగా లేదన్నా, నిజంగా చెప్తున్నా. ఎట్లా అంటే ఒక ఫస్ట్ పిల్లిలాగా ఉన్నా, తర్వాత పెద్ద పుల్లిలో ఎట్లయినో తెలీదు, అంత ఎనర్జీ నాకు కూడా రావాలని కోరుకుంటున్నా. సినిమా అయితే మామూలుగా లేదన్నా, మైండ్ బ్లోయింగ్. అమ్మా హీరోయిన్ యాక్టింగ్ ఉంది, అబ్బా ఏమో తప్పు జరుగుతుంది అనుకున్నా కానీ మామూలుగా లేదన్న. ట్విస్ట్ బంగారం బంగారం మొత్తం. అమ్మా 25 లక్షల క్లాస్, 25 లక్షల బంగారం. ఏందన్న 25 లక్షల బంగారం అంటే, సుకూన్ సుకూన్ సార్ జిందగీ చేయవచ్చు లాక్డౌన్లో కూడా. జై వస్తుందన్న, సూపర్. ఎట్లుందంటే అట్లుందన్న, మీరు ఇచ్చిన లడ్డు మీద ఒట్టు సినిమా హిట్ బాగుంది, అందరూ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. కామెడీ కానీ, యాక్షన్ కానీ, ఫైట్స్ కానీ, అన్న మాత్రం సినిమా అయితే సూపర్. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. క్రిస్మస్కి ఒక పండగలా ఉంటుంది సినిమా అయితే. అన్న చాలా ఎదుగుతాడు సినిమా మాత్రం, చాలా బాగుంది, చాలా బాగుంది. ఒక్కసారి చూడండి ఫ్యామిలీతో సహా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.